మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలోని టీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్ శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ బస్ స్టాండ్లో తీవ్ర ఇబ్బందులు ఉన్నట్టు అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సారథ్యంలో 14 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. దీంతో బస్ స్టాండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణపు పనులకు భూమి పూజ చేసిన టెక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సుప్రజా భాస్కర్ ఆర్టీసీ ఏఈ అమర్ సింగ్ రాథోడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుప్రజా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషితో మళ్లీ బస్టాండ్ ప్రహరీ గోడ నిర్మాణంతో ప్రయాణికుల భద్రత కోసం టాయిలెట్స్ బస్టాండ్ మరమ్మతులు చేయించుతున్న ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ సహకారంతో మళ్లీ బస్టాండ్కు పూర్వ వైభవం వస్తుందని ప్రయాణికులు ఇబ్బందులు తీరుతాయని చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా బస్టాండ్ అందుబాటులోకి వస్తుందని గ్రామ ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఏఈ అమర్ సింగ్ రాథోడ్, కాంట్రాక్టర్లు రజనీకాంత్, నవ్యాభారతి, యువజన సంఘం అధ్యక్షుడు నాయకోటి భాస్కర్, గ్రామస్తులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎండి గారి ఎండి సజ్జనారు సారు గారి ఆదేశాల ప్రకారంగా ఆర్టీసీ ల్యాండ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో బౌండరీ వాళ్ళు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో టేక్మాల్ బస్ స్టేషన్కి వచ్చేసి మనకు కాంపౌండ్ వాళ్ళకి 14 లక్షల చొప్పున మనకు టెండర్ అయింది. ఈరోజు భూమి పూజ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టేజీలో టాయిలెట్ బ్లాక్ ఇంకా రిపేర్ చేసి మళ్ళీ బస్ స్టేషన్ కింద బాగు చేసి మంచి వాడుకలు తెచ్చి బాగు చేద్దామని అనుకుంటున్నాము. అందుబాటులో తీసుకొచ్చి బాగు చేస్తామని అనుకుంటున్నాం. ఈరోజు మన టేక్మాల్ గ్రామంలోని బస్ స్టాండ్ ఆవరణలో కాంపౌండ్ వాల్ కోసం భూమి పూజ చేయడం జరిగింది. మన గ్రామ ప్రజలందరూ ఆర్టీసీ ఆస్తిని కాపాడుకోవాలి. ఇప్పుడు మనకి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ అయినందువలన ఇక్కడికి వచ్చి వీళ్ళు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే మన బస్ స్టాండ్ని రిపేర్ చేస్తారంట, మరియు టాయిలెట్స్ వాటిని పునర్నిర్మాణం చేస్తారు. అందుకు ప్రతి ఒక్క గ్రామ ప్రజలు